బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ విఎస్టీ దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగింది. టెంట్ హౌస్ డెకరేషన్ సామాన్ల గోడౌన్లో దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడ్డాయి. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో స్థానికులు ఆందోళనకు లోనయ్యారు. దట్టంగా వ్యాపించిన పొగలతో ఉక్కిరి బిక్కిరయ్యారు. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని పరిశీలించారు. ఇక హైదరాబాద్లోని గోడౌన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా వేలాది గోడౌన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు పాటించని గోదాముల యజమానులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. నోటీసుల తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. సెంట్రల్ జోన్లో నిబంధనలు పాటించని గోడౌన్ల యజమానులకు నోటీసులు ఇస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కు ఇక నుంచి పోలీస్ అనుమతి తప్పనిసరని అన్నారు. మరోవైపు బాగలింగంపల్లిలో అగ్ని ప్రమాదంతో దెబ్బతిన్న గోడౌన్ను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో జీహెచ్ఎంసీ సహకారంతో కూల్చివేతలు చేపట్టనున్నారు. ముప్పై సంవత్సరాల క్రితం కొన్ని గోడౌన్స్ వచ్చేసినాయి, కానీ వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం ఉన్నట్టు ఏ వస్తువులు అయితే వాడద్దు, నీకు కెమికల్ కానీ థర్మకోల్ కానీ అంటే చాలా వస్తువులు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉన్నటువంటి వస్తువులన్నీ వాళ్ళు రెగ్యులర్గా ఏమవుతుంది అనే భావనలో ఉంటే బట్ ఫర్దర్గా ఏంటంటే సీరియస్గా తీసుకుంటాం, తర్వాత మళ్ళా హెల్ప్లెస్ అవుతాం. ఇక్కడ జరిగితే 5 గంటల వరకు అందరు ఇక్కడ ఉన్నారు. తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది, బట్ వ్యక్తిగతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా మీ గోడౌన్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనో దయచేసి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం చాలా నిర్దాక్షిణ్యంగా తీసేటువంటి పరిస్థితి వస్తుంది. దాంట్లో గవర్నమెంట్ ఎవరిని స్పేర్ చేసే సమస్య ఉండదు, ఎంత పెద్ద వాళ్ళైనా వదిలిపెట్టే సమస్య కూడా ఉండదు. పాత గోడౌన్ దాదాపు 2-3 ఎకరాల్లో విస్తరించి ఉంది. పైనుంచి ఏమో ఈ స్టీల్ యొక్క సీట్స్ అద్భుత సీట్లు అని పెట్టి ఉన్నాయి. కాజాబ్తో కూడా కాజాబు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ అయ్యిందా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా అయితే బయట తీసుకొస్తాము. బట్ ముఖ్యంగా మాకు ఈ ఏరియాలో ఉన్న ఇట్లాంటి గోడౌన్స్ నుంచి కూడా మా ఏసీపీ చిక్కడపల్లి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు, అన్ని వాటన్నింటి కూడా నోటీస్ ఇచ్చి సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోతే మాత్రం మేము వాళ్ళకి నోటీస్ ద్వారా చెప్పి ఫర్దర్ యాక్షన్ మీద కూడా తీసుకుంటాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మేము ఇంటిమేషన్ చేస్తాము. ఈ విధంగా ఫైర్ సేఫ్టీ లేకుండా ఇన్ని ఉన్నాయని చెప్పి ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, దాని గోడౌన్స్ పెద్ద పెద్దవి అవటాన్ని